హలో వైటీ ఫ్యామిలీ, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. సో ఈరోజు మీ అందరి ముందుకి ఇంకొక యూస్ఫుల్ వీడియోతో అయితే వచ్చేసాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసరికి మన బేబీ సేఫ్టీ గురించి అయితే నేను షేర్ చేస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మీలో చాలామందికి ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. సో ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి వీడియోని వాచ్ చేయడం అయితే కంటిన్యూ చేయండి. అండ్ మన ఛానల్ మీరు కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ టేక్ ఏ మూమెంట్ అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేయండి. మనం కార్లో ట్రావెల్ చేస్తున్నప్పుడే ఖచ్చితంగా సీట్ బెల్ట్ అనేది వేసుకుని మన యొక్క సేఫ్టీ అనేది చూసుకుంటాం. సో మన పిల్లల్ని ఏ విధంగా సేఫ్ గార్డ్ చేయగలం, ఉన్న సీట్ బెల్ట్ అబౌవ్ 8 ఇయర్స్ పిల్లల వరకు అయితే సెట్ అవుతుంది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే. బట్ న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుండి 7 ఇయర్స్ వరకు ఉన్న పిల్లల్ని ఏ విధంగా యాక్సిడెంటల్గా ఎటువంటి ఇంజురీస్ అవ్వకుండా సేఫ్ గార్డ్ చేయగలం అంటే ఇలాంటి కేసెస్లోనే మనకి స్పెషల్గా డిజైన్ చేయబడ్డాయి బేబీ కార్ సీట్స్ అండి. సో ఇవి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది, ఎస్పెషల్లీ మీరు కనుక మీ బేబీతో సింగిల్గా ట్రావెల్ చేసే కేసెస్లో. అంటే ఇంకొకరు హెల్ప్ ఉన్నప్పుడు వాళ్ళు బేబీని క్యారీ చేస్తారు, మీరు హ్యాపీగా డ్రైవ్ చేసుకుంటారు. బట్ అన్ని కేసెస్లో ఆ పాసిబిలిటీ అయితే ఉండకపోవచ్చు. సో మీరే సెల్ఫ్గా డ్రైవ్ చేస్తున్నారు, బేబీని కూడా మీరు క్యారీ చేయాలి అంటే అక్కడ అసలు పాసిబిలిటీనే ఉండదు. బేబీని కార్ సీట్లో కూర్చోబెట్టి మీరు ట్రావెల్ చేయాలంటే హైలీ రిస్క్ అని చెప్పాలి. సో ఈ కేసులో ఏంటంటే మీకు ఈ బేబీ కార్ సీట్స్ అనేవి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. మన కంట్రీలో ప్రత్యేకించి రూల్ అయితే లేదు, కానీ కొన్ని కంట్రీస్లో ఖచ్చితంగా మీకు న్యూ బోర్న్ బేబీ ఉండి వాళ్ళని కార్లో ట్రావెల్ చేస్తున్నారంటే బేబీ కార్ సీట్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని రూల్స్ అయితే ఉన్నాయి. సో మీరు కనుక మీ బేబీ సేఫ్టీ కోసం చూస్తున్నట్టయితే ఈ కార్ సీట్స్ అనేవి మీకు అయితే చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. నేను మీకు అయితే ప్రజెంట్ చేస్తున్నాను లవ్ ల్యాప్ బ్రాండ్ అండి. సో లవ్ ల్యాప్ గెలాక్సీ కన్వర్టబుల్ కార్ సీట్ అండి. సో ఇది వచ్చేసరికి ఏంటంటే బేబీ కార్ సీట్. సో మన కార్లో హ్యాపీగా దీన్ని ఫిట్టింగ్ చేసేసుకుని న్యూ బోర్న్ బేబీస్ దగ్గర నుండి అప్ టు 7 ఇయర్స్ అయితే ఈ కార్ సీట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఎలా సెటప్ చేయాలి అండ్ దీని యొక్క బెనిఫిట్స్ ఏంటి అన్నది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇందాక చెప్పినట్టు ఇది వచ్చేసరికి కన్వర్టబుల్ కార్ సీట్ అండి. యాక్చువల్లీ మనం కార్ సీట్ని 2 పొజిషన్స్లో అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట. అంటే 2 ఫేసింగ్స్లో మనం అయితే సెట్ చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసరికి ఫ్రంట్ ఫేసింగ్, అంటే మనకి కార్ సీట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే ఫేసింగ్లో మనం దీన్ని అయితే ప్లేస్ చేసుకోవడం. సో ఇది ఎవరికి వర్కౌట్ అవుతుందంటే అబౌవ్ 2 ఇయర్స్ పిల్లలకైతే ఈ పొజిషన్ అనేది సెట్ అవుతుందండి. ఆ విధంగా మనం జస్ట్ మన కార్ సీట్లో దీన్ని అయితే ప్లేస్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ ఫేసింగ్లో. బట్ న్యూ బోర్న్ బేబీస్ నుండి అప్ టు 2 ఇయర్స్ ఏజ్ వరకు ఏంటంటే మనకి ఫ్రంట్ ఫేసింగ్ అయితే వర్కౌట్ కాదండి. వాళ్ళ యొక్క సేఫ్టీ పరంగా ఆలోచించినట్టయితే మనం రేర్ ఫేసింగ్లో అయితే పెట్టుకోవాలి. అంటే మన కార్ సీట్కి అపోజిట్ డైరెక్షన్లో దీన్ని అయితే ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ కార్ సీట్ని మన కార్లో ఎలా ఫిక్స్ చేసుకోవాలన్నది దీని యొక్క స్పెసిఫికేషన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు మరికాస్త క్లియర్గా అయితే చూపిస్తాను. మనం ఈ కార్ సీట్ని 3 పొజిషన్స్లో అయితే మనం అడ్జస్ట్ చేయొచ్చండి. మనకి ఫ్రంట్ ఫేసింగ్లో వచ్చేసరికి 2 పొజిషన్స్లోకి అయితే చేంజ్ అవుతుంది అండ్ రేర్ ఫేసింగ్లో వచ్చేసరికి 1 పొజిషన్కి మనం అయితే చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఈ బ్యాక్ రెస్ట్ని కనుక చేంజ్ చేయాలి అనుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక బార్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం జెంటల్గా ప్రెస్ చేసినట్టయితే మనకి కార్ సీట్ అన్నది ఇలా అయితే మూవ్ అవుతుంది అనమాట. సో న్యూ బోర్న్ బేబీస్ని ఏంటంటే ఎక్కువసేపు వాళ్ళు బ్యాక్ అన్నది నిటారుగా పెట్టి వాళ్ళు అయితే కూర్చోలేరు కాబట్టి మనం ఈ పొజిషన్లో పెట్టినట్టయితే వాళ్ళు హ్యాపీగా ఇందులో కూర్చోవడానికి అండ్ యాజ్ వెల్ ఏంటంటే వాళ్ళు పడుకున్నా సరే వాళ్ళకి చాలా సేఫ్టీ అయితే ఉంటుంది. సో కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏంటంటే కొంచెం ఈజీగానే కూర్చుంటారు కాబట్టి వాళ్ళకైతే డైరెక్ట్గా ఈ పొజిషన్లో అయితే మీరు కూర్చోబెట్టచ్చు. అండ్ ఈ కార్ సీట్ వచ్చేసరికి ఏంటంటే యూరోపియన్ స్టాండర్డ్స్ ప్రకారం అయితే రెడీ చేయబడిందండి. యూరోపియన్ స్టాండర్డ్స్ అన్నది మనకి వరల్డ్లోనే బెస్ట్ అని చెప్పచ్చు. సో సేఫ్టీ పరంగా చూసుకున్నట్టయితే ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా మీరు ఈ కార్ సీట్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మనకి ఈ కార్ సీట్లో వచ్చేసరికి 5 పాయింట్ సేఫ్టీ హార్నెస్ అయితే ఉంది. సో దట్ ఏంటంటే ఎటువంటి సడన్ జర్క్స్ ఆర్ బ్రేక్స్ పడినా మన బేబీ అన్నది ముందుకు పడిపోయే ఛాన్సెస్ అయితే ఉండదన్నమాట. సో ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా, సో ఇవి వచ్చేసరికి ఈ స్ట్రాప్స్ అన్నవి మన బేబీని ప్రొటెక్ట్ చేస్తాయండి. అండ్ ఈ స్ట్రాప్స్ ఎక్కడ కూడా మనకి బేబీకి మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా ఇక్కడ మళ్ళీ ఇంకొక ఈ స్పాంజ్ ఏదైతే ఉంటుందో, సో బేబీ యొక్క షోల్డర్స్ రీజన్ దగ్గర, చెస్ట్ దగ్గర ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక సాఫ్ట్ స్పాంజ్ అయితే ఉంటుందన్నమాట. సో దీనివల్ల వాళ్ళు చాలా సెక్యూర్గా ఫీల్ అవుతారు అండ్ ఎటువంటి జర్క్స్కి వాళ్ళు భయపడే ఛాన్స్ అయితే ఉండదండి. ఇక్కడ వచ్చేసరికి క్లిపిన్ అయితే చేస్తాము. సో ఇక్కడ ఒక సింపుల్ క్లిక్ చేసినట్టయితే ఇవైతే ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా మనకి స్ట్రాప్స్ అయితే ఉంటాయి. సో ఇవి వచ్చేసరికి బేబీ యొక్క కంఫర్ట్ని బట్టి మనం అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఇంకొక బటన్ అయితే వచ్చింది. సో ఈ బటన్ని మనం ఎప్పుడైతే ప్రెస్ చేస్తామో సో ఇవి వచ్చేసరికి మూవ్ అయితే అవుతాయి.
చూసారు కదా. సో ఈ విధంగా సైజ్ అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకుంటాం. వన్స్ బేబీ కూర్చున్న తర్వాత సో ఈ స్ట్రాప్స్ ని మళ్ళీ దగ్గరికి పుల్ బ్యాక్ చేసి ఈ క్లిప్ ఉంది కదా సో ఇక్కడ మనం క్లిప్ ఇన్ చేసుకుని ఇక్కడైతే మనం లాక్ చేసుకుంటాం అండ్ బేబీ కూర్చున్న తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది మనం చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ సింపుల్లీ మనం ప్రెస్ చేసుకుంటాం సో దట్ ఏంటంటే ఎంత వరకు బేబీ ఉంటాడో అన్న దాని బట్టి సో అడ్జస్ట్మెంట్ అయితే డిపెండ్ అయ్యి ఉంటుంది అండ్ అలాగే హెడ్ రెస్ట్ కూడా మనం 3 డిఫరెంట్ పొజిషన్స్ లో అయితే సెట్ చేయొచ్చు సో మనకి ఏంటంటే న్యూ బోర్న్ నుండి అప్ టు 7 ఇయర్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క హైట్ ఉంటారు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటారు సో అందరూ కూడా ఒకే ప్లేస్ లో ఫిట్ ఇన్ అవ్వరు కదా సో ఇక్కడ మనకి 3 డిఫరెంట్ అడ్జస్ట్మెంట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి స్ట్రాప్ అన్నది सो पै पोजिशन अच्छे उ सो मे बेबी ओक हईट बटी सो स्ट्रा पोजिशन अभी कूड़ा मनमे मार्चको अडजस्टे चुस्कुँ अंड ओवराल कार क्वेश्चन अंत एंटे मन बेबी की चला चला सॉफ्ट अंड कंफर्टेबल फीलिंग उ सो मन की चला चूस कदा स्पॉन्ज चला सॉफ्ट उवेन वालू स्लीप लोकना सर इंदो चाला कंफर्टेबल कुर्चुन पड़कोवचन अंड ऐस वेल मन की एडिशनल कुशन अच्छे प्रोवाइड हेड रेस्ट दर पे सो वाल कंफर्टेबल पड़कोवानक उ सो इधी चला सॉफ्ट उ दा तो पटे मन बेबी की మనం హైజీనిక్ గా మెయింటైన్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ సో ఈ కుషన్ అంతా కూడా ఏంటంటే మనకి రిమూవ్ అయితే అవుతుంది సో మనం రిమూవ్ చేసుకొని వాష్ కూడా అయితే చేసుకోవచ్చు సో దీన్ని మనం కంప్లీట్ గా రిమూవ్ చేసి అయితే వాష్ చేసుకోవచ్చు మనకి సైడ్ నొచ్చేసరికి బటన్స్ అయితే ప్రొవైడ్ చేసి ఉంటాయి సో ఈ బటన్స్ ని మనం ప్రెస్ చేయడం ద్వారాగా స్లోగా మనకి ఈ కుషన్ అంతా కూడా రిమూవ్ అవుతుందన్నమాట ఇప్పటివరకు దీని స్పెసిఫికేషన్స్ ఏంటి అన్నది విన్నారు కదా సో ఇప్పుడు ఈ కార్ సీట్ ని వచ్చేసరికి మనం ఫిక్స్ చేసి ఇందులో లక్కీని అయితే కూర్చోబెట్టి ఒక రౌండ్ వేస్ అయితే వద్దాం లక్కీ ఎలా ఫీల్ అవుతాడో చూద్దాం పదండి ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ అయితే విన్నారు కదా సో ఈ లెవలప్ గెలాక్సీ కన్వర్టబుల్ కార్ సీట్ వచ్చేసరికి మన బేబీకి ఎక్స్ట్రా సేఫ్టీగా మనం ఇవ్వగలిగే గిఫ్ట్ అండి సో దీని కనుక మీరు చెక్ అవుట్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్ లో వచ్చేసరికి లింక్ ఉంది మనకి Amazon అండ్ అలాగే లెవలప్ వెబ్సైట్ లో అయితే ఇది అవైలబుల్ గా ఉంది డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చారు ఒకసారి అయితే చెక్ అవుట్ చేయండి అండ్ థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ క్యాచ్ యు అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బై బై